నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీకి అంటే ఇప్పుడు రాబోయే బడ్జెట్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయల నిధులు వస్తాయని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు అడిగినట్టు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిల్లారు నాగార్జున గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీకి ఒక లక్ష యాభై కోట్ల నిధులు వస్తున్నాయని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి సో మరి ఇందులో వాస్తవం ఉందంటారు ఎందుకంటే మనం చూసాం ఏపీలో ఎలాంటి అభివృద్ధి అయితే ఈ ఐదు సంవత్సరాల్లో జరగలేదు మరి ఇంత భారీ మొత్తాన్ని మన ఏపీకి నిధుల రూపంలో కేటాయించడం జరుగుతుందంటారా అక్కడ కేంద్రం అసలు ఒప్పుకుంటుందంటారా అంటే జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమడిగారు లేకపోతే మోడీ గారు ఏం ఒప్పుకున్నారు అనేటువంటిది వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన విషయం కానీ ఏం అడుగుతారు అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఊహాగానాలు మొదలుపెట్టేసి ఎవరంతరూ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు సో నేషనల్ మీడియాలో కూడా ఇండియా టుడేలో వచ్చినటువంటి మనం వార్తను చూసాము నేషనల్ మీడియా కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా స్పెషల్గా ఇస్తారా ఒక అరవై వేల కోట్ల రూపాయలు ఆయిల్ రిఫైనరీ బీపీసీఎల్ ఏదో ఉంది అది తర్వాత అమరావతి రాజధానికి ఒక యాభై వేల కోట్ల రూపాయలు అడిగారని పోలవరానికి ఒక పన్నెండు వేల కోట్ల రూపాయలు అడిగారని ఇంకో పదివేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అడిగారని ఇలాగ వాళ్ళే బ్రేకప్ ఇచ్చేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు ఇస్తారా మోడీ గారు అనేటువంటి ప్రశ్న పెట్టి వాళ్ళు వార్తలు ప్రసారం చేస్తున్నారు కానీ వీళ్ళు అన్నంతగా అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజధాని అనేటువంటిది పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి అసలు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ వాటి పునాదులు వేశారు పునాదులను ఐదు సంవత్సరాల పాటు పాడు పెట్టేశారు దాని మీద అసలు బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉందా లేదా లేకపోతే మళ్ళీ కొత్తగా వేయాలనే దాని మీద ఇంజనీర్స్ అంతా కూడా వాళ్ళు వాళ్ళ టీము ఒక రీసెర్చ్ చేస్తున్నారు దాని మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నారు సో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫేజ్ వైజ్గా ఇవ్వటం అనేదే ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారం వచ్చినప్పుడు ఆ రోజున కూడా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో కూటంలోనే ఉన్నారు మొత్తం మీద కలిపి ఎంత ఇచ్చారో మీకు గుర్తుందా కేవలం పదిహేను వందల కోట్లు ప్లస్ ఒక వెయ్యి కోట్ల రూపాయలు గుంటూరు విజయవాడలో ఆ డ్రైనేజీలు కట్టడానికి మొత్తం కలిపి రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఐదు సంవత్సరాల్లో మోడీ గారు మన మన రాష్ట్రానికి ఇచ్చింది కానీ దాదాపు పదివేల కోట్ల రూపాయల దాకా వాళ్ళు స్పెండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కాబట్టి ఏంటంటే అడగటానికి డిమాండ్లు చేయడానికి ఎంతైనా చేయవచ్చు కానీ వాళ్ళు మీరు అడగగానే ఇదిగో యాభై వేల కోట్ల రూపాయలు మీ జేబులో పెట్టి పంపిస్తారు అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది ఇవన్నీ జస్ట్ మనం మాట్లాడుకునే మాత్రమే అంటే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారితో ఇవాళ అవసరం ఉంది కాబట్టి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఏం అడిగితే అది ఆయన ఇచ్చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది అంటే ఎందుకు ఇది ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే సార్ అంటే కేంద్రంలో చూసాం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మన ఎవరైతే నితీష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వీళ్ళిద్దరి ఏ కోరిక కోరినా కూడా రాష్ట్రం కోసం వాళ్ళిద్దరి ఏ కోరిక కోరినా కూడా బీజేపీ ఇప్పుడు ఓకే అనే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు నిధుల గురించి ఇంత గట్టి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సో దీని వల్లనే మోడీ గారు ఓకే అంటున్నారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం లేదంటారా మరి అదేనమ్మా ఇప్పుడు నితీష్ కుమార్ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని అడిగారు ఇస్తుందా అలాగే మళ్ళీ ఆయన చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాకు స్పెషల్ స్టేటస్ కావాలని అడుగుతారు ఇవ్వగలుగుతారా ఇస్తే మరి ఇది ముగిసిపోయిన అధ్యాయం అని ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు సో దాన్ని కాదని ఇచ్చారనుకోండి అంటే వాళ్ళు వెనక అబద్ధం ఆడినట్టే కదా కాబట్టి డిమాండ్లు పెట్టడంలో కూడా ఏం చేస్తారంటే మనకి ఒక యాభై వేల కోట్ల రూపాయలు అవసరం ఉందనుకోండి నిజానికి లక్ష కోట్ల రూపాయలకి మనం పెడతాం తుఫాను వచ్చినప్పుడు కూడా జరిగిన నష్టాన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఒక రెండు రెట్లు ఎక్కువ చేసి పంపిస్తారు సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేది అంతే అని తెలుసు కాబట్టి నిజమైన అంచనాలు వేసి పంపిస్తే దాంట్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తుందని కొంచెం పెంచి పెంచి చూపించడం అనేటువంటిది సర్వసాధారణం అయితే అందరూ మర్చిపోతుంది ఏంటంటే మనకి న్యాయబద్ధంగా రావాల్సింది చాలా అమౌంట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నీకు గుర్తుందా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మేము ఇవ్వలేము కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం దానికి సరి సమానమైనటువంటిది అని అప్పుడు చెప్పారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అంగీకరించిన తర్వాత మళ్ళీ రెండోసారి ఏంటంటే వేరే రాజకీయ కారణాల మూలాన దాన్ని ఇచ్చేయలేకపోయారు సో ఆ రాజకీయ కారణాల మూలాన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు స్పెషల్ స్టేటసే రావాలంటూ వాళ్ళు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి అని సెంట్రల్ గవర్నమెంట్ అడగటంతో ఏంటంటే దాన్ని ఇబ్బంది వచ్చేసేసి దాన్ని కాదు మాకు మళ్ళీ స్పెషల్ స్టేటస్ కావాలన్నారు ఇవాళ్ళ వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదు మనకి రావాల్సినటువంటి స్పెషల్ ప్యాకేజ్ కూడా రాల కాబట్టి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజే మనకి చాలా రావాల్సి ఉంది ముందు దాని మీద పట్టుబడి తెచ్చుకున్నా కానీ మనకి మంచి అమౌంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది వీళ్ళు అడగటం అయితే అడుగుతారు రాజధానికి కూడా ఏంటంటే ఫేజ్ వైజ్గా ఇస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాము ఏ రకమైన ఫండ్స్ వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చక్కగా దారి మళ్ళీ ఇచ్చేసేసి బటన్ ఒక్కేస్తూ ఉండేవాళ్ళు దాని మూలన అటు ప్రాజెక్ట్స్ పూర్తి కాలేదు ఇటు వచ్చేటప్పటికీ అప్పులు పాలైపోయింది రాష్ట్రం అలాగే మనం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎటుపోయినాయో కూడా తెలియదు అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు మాకు ఇంత కావాలి అనేటువంటి ఎస్టిమేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళకి అనుకూల అనుకూలాన్ని బట్టి అవకాశాన్ని బట్టి వాళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకి బీపీసీఎల్ లాంటి ప్రాజెక్ట్ కనుక వస్తే దగ్గర దగ్గర అరవై వేల కోట్ల రూపాయలు దాని ఇన్వెస్ట్మెంటు ప్లస్ ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంటు అనేటువంటిది వస్తుంది అంటున్నారు సో దాన్ని ఇచ్చినా కూడా రాజధానికి ముందు వెసులుబాటుగా కొంత ఫండ్స్ తర్వాత స్పెషల్ ప్యాకేజీ మీద మాకు ఏమి ఇస్తున్నారు అనేటువంటి దాని మీద క్లారిటీ తెచ్చుకోవాలి స్పెషల్ పర్పస్ మూలాన లేకపోవటం మూలన ఎంత నష్టం జరుగుతోంది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోతోంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి నిర్దిష్టంగా మరి ఇవన్నీ కూడా తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ని అడిగితే దాన్ని ఇస్తే ఎవరు ఎవరు కూడా అభ్యంతర పెట్టడానికి అవకాశం లేదు ఎందుకంటే అది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సింది కాబట్టి నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా లెక్కలేసి తీసుకెళ్ళి అడిగి ఉంటారు ఖచ్చితంగా దాని మీద ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి తోడు ఇందాక మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ అనేటువంటిది అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా అవసరం కాబట్టి ఆయన అడిగినంత ఇవ్వలేకపోయినా ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి కూడా అంత బ్రహ్మాండంగా ఏం లేదు అది కూడా దాదాపు కోటి అరవై లక్షల కోట్ల అప్పులో ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి అడగ్గానే ఒక లక్ష కోట్లు వీళ్ళకి లక్ష కోట్లు వాళ్ళకి ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉండదు పెట్టుబడుల రూపంలో మిగతా రూపంలో ఇండైరెక్ట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగా మనం సామరస్యంగా ప్రతి వాళ్ళు ఏమంటున్నారు మీతో అవసరం ఉంది కదా మీతో అవసరం ఉంది కదా అంటే అవసరం ఉంది కదా అని బెదిరి చేస్తారా మీరు ఏకపోతే మేము విత్ర్రా చేసుకుంటా ఉంటారా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో బీజేపీకి ఎంత అవసరం ఉందో సెంటర్లో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తెలుగుదేశానికి అంతే ఉంది కాబట్టి వాళ్ళని బెదిరించడాలు మెడలు వంచడాలు లాంటివి ఉండవు మ్యూచువల్గా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకొని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు నిధులు రాబట్టుకోవటం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు అనుకుందాం వీలైనంత ఎక్కువ నిధులైతే మాత్రం వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా స్పెషల్గా ఏమో ఇవ్వకపోయినా కూడా మనకి రావాల్సిన వరకు ఇచ్చినా కూడా చాలా నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి Okay. Thank you so much.